బండి సంజయ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఒక రకంగా పొన్నం ప్రభాకర్ వర్సెస్ బండి సంజయ్ మధ్య మనం చూసాం, మొన్నటి వరకు కూడా ఇష్యూ నడుస్తూ ఉంది. మొన్నటి వరకు కూడా ఇక బండి సంజయ్ కాన్వాయ్ పైన గుడ్డ దాడి జరిగింది. ఆ గుడ్డ దాడి చేసింది కాంగ్రెస్ నాయకులే. నన్ను రెచ్చగొడుతున్నారు, కేసీఆర్కి చుక్కలు చూపించినా 100 రోజుల తర్వాత నేను ఏంటో చూపిస్తా అనేది బండి సంజయ్. ఎందుకు సినిమా నాది 100 రోజుల తర్వాత చూపియని? ఇప్పుడేమైంది? గట్లనే గీ కిషన్ రెడ్డి 80 వస్తే అన్నాడు, 8కి మిగిలిపోయాడు. నువ్వు 100 రోజుల తర్వాత అంటున్నావు, ఒకటి రన్ ఉంటుందో లేదో అది చూసుకో. ఫస్ట్ నీ సీట్ నువ్వు గెలుస్తావో లేదో చూడు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి అవమానానికి నీకు పూర్తి స్థాయిలో ఈరోజు పొన్నమన్నకు ఒకటి హుస్నాబాద్లో కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, నిజంగా మహిళల్ని గౌరవించే వాళ్ళు ప్రతి ఒక్క 51% మహిళ ఆయనకు రెస్పెక్ట్ ఇస్తుంది. మీకు అగెనెస్ట్గా మాట్లాడతారు. ఏం మాట్లాడినావు నువ్వు? రెచ్చగొడుతున్నావు అంటావు. నువ్వు రెచ్చగొట్టినావా? అసలు నీకు అసలు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎక్కడన్నా పేపర్లో కానీ ఏమన్నా చూపించినాక నువ్వు మాట్లాడాలి. ఆధారాలు లేని మాటలు, ఉనికి లేని మాటలు, అసత్య వాక్యాలు మాట్లాడి అది కూడా అసలు నీకేమన్నా ఉంటే రాజకీయం చేయి. నువ్వు దేవుడితో ఆడుకుంటూ ఇటు మహిళలతోని, తల్లులతోని, అక్కలతోని, అమ్మలతోని ఆడుకుంటావా? నీకేం సంబంధం ఉన్నదనే ఆయన తల్లి దగ్గర పోయినావు? తల్లిని రాజకీయంలోకి ఎందుకు లాగుతున్నావు? తల్లిని నువ్వు ఆమెకే పుట్టినవని గ్యారంటీ ఏంది అంటావా? మరి నేనన్నా నా చిన్న నోరుతో పెద్ద మాట అనిపించుకునేది ఉంటే అనిపించుకోబండి సంజయ్ అంటున్నా. కానీ నేనన్నాను, మాకు ఒక సంస్కారం నేర్పించింది మా పార్టీ. మేము కుటుంబ సభ్యుల జోలికి, అవసరం లేని వాళ్ళ జోలికి మేము పోం. మాకు ఆ సంస్కారం. నేను ఒక మహిళనైనా తిట్టాలి నీకు, అంతకన్నా నీచంగా తిట్టాలి నేను. కానీ నిన్ను కన్నా తల్లిని నేను అవమానించదలుచుకోలేదు. అక్కడ తల్లి మహిళ కాబట్టి నేను అవమానించుకోదలుచుకోలేదు. నేను ఈరోజు అడుగుతున్న బండి సజ్జయ్ని అసలు సిగ్గు శరం ఉన్నోడు ఎవడన్నా మళ్ళీ అన్నది కాకుండా మళ్ళీ పోయి బజార్లో పోయి మళ్ళీ ఒకసారి మాట్లాడతావా నువ్వు? ఆత్మశాంతి కోసం అంట తల్లి బతుకున్న తల్లిని ఆత్మశాంతి అన్నావంటే నీ అంత దుర్మార్గుడు ఎవడు ఉంటాడు? దాని గుడ్లతోని కొట్టుడు గాడు. ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడి కరీంనగర్లో తిరుగు బిడ్డ. నిన్ను గుడ్లతోని దీంతో కాదు, అభిమానులు కాంగ్రెస్ వాళ్ళు కాదు, అభిమానులు మహిళల్ని గౌరవించేవాడు ఎవడైనా చెప్పులు దాడే చేస్తారు ఈసారి. ఉట్టిగా గుడ్లు ఇంకా టమాటాలతో దాడి చేసిండేమో. నేను చెప్తున్నా ఈరోజు మహిళలందరూ కలిసి దాడి చేస్తారు. మీరు నీతి కోసం మాట్లాడతారు, ధర్మం కోసం మాట్లాడతారు, దేశం కోసం మాట్లాడతారు. ఇదేనా మీ నోరు ధరిస్తే బూతులు, నోరు ధరిస్తే అమ్మల్ని అక్కల్ని లెక్క పెట్టు, నోరు ధరిస్తే మహిళల్ని అగౌరవపరచు, ఇదే నేర్పించిందా మీకు సంస్కారం? కానీ చేసేవాడిని చెప్పేవాడిని శ్రీరంగ నీతులు, జొర్రేదేమో ఇక సాని కొంపలల్లా అన్నట్టు మీ బతుకులు ఇవి ఉన్నాయి. మీరేం మాట్లాడతారు అయ్యా మా లీడర్ల గురించి? ఇంకా నువ్వు పొన్నం ప్రభాకర్ గారు లైవ్లోకి వచ్చి చెప్పారు, ఇంకా నేను భక్తుడిని పూజ చేస్తా, నేను పొద్దున్న లేస్తే దేవుణ్ణి తల్లిని గొలుస్తా. మీరు గొలిచేది ఏందిరా? భగవంతుడి అబద్ధాలు మాట్లాడి రాముడిని అడ్డం పెట్టుకుంటారు. 3 కోటి దేవతలు ఉన్నారు మన భారత ప్రపంచంలో, హిందువులు గొలుచుకునే దేవతలు. నువ్వు చెప్పిన దేవుణ్ణి నువ్వు చెప్పినప్పుడు గొలవాలా? మా మనసులో దేవుడు ఉంటాడు నీలాగా. రాజకీయం కోసం దేవుణ్ణి పట్టుకొని దేవుణ్ణి మా చిట్కనే వేళ్ళు పెట్టి నడిపిస్తున్నాము అనే ప్రచారం మీరు చేసుకుంటారు. ఏ రాజ్యాంగంలో రాసింది ఉందా రాముడిని పెట్టుకొని మీరు రాజ్యాంగం మీరు రాజకీయం చేయండి? అసలు కేసులు పెట్టాలా మీ మీద ఇట్లా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజ్యాంగాన్ని విరుద్ధంగా మీరు పనిచేస్తున్నందుకు? ఏమి వాడొకడేమో వాడెవడో మాట్లాడతాడు అరవింద్, బీజేపీ ఓటనే ఓటేయనోడంట నరకానికి పోతాడంట. అసలు మీ మొక్కలకు ఓటేస్తే నిజంగానే నరకానికి పోతాం మేము. నేను ఇందాక చెప్పిన కదా ఆ మాట మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. కేవలం ఫేసులేమో దేశం కోసం, ధర్మం కోసం. ఇక ఇక్కడ తెల్లగా ఉంటుంది, ఇక్కడ నల్లగా ఉంటుంది చూడు. అట్లా ముందు ఒకటి, నాణ్యానికి వెనకాల ఒకటి, వాళ్ళ బతుకులు అన్నీ అంతే. ఎవడెవడైతే ఇట్లా చెత్త మాటలు మాట్లాడతాడో, కొంతమంది మంచోళ్ళు ఉండొచ్చు, వాళ్ళని అందరినీ నేను విమర్శించదలుచుకోలేదు. అన్ని వ్యవస్థలలో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు, కానీ పూర్తిగా ఇలా 75% గలీజోళ్ళు తప్ప, గలీజోళ్ళు అంటున్నా నేను చెడ్డోళ్ళు అన్నట్లు, గలీజోళ్ళు తప్ప మంచోళ్ళు ఉండరు. మేము ఏదన్నా డిస్కషన్ చేస్తే దాని కింద మహిళలకి ఎంత అఘోరంగా మాట్లాడతారంటే ఇంకా నేను చెప్పను. నాలాంటి వాళ్ళని మహిళల్ని ఎవరిని పడితే వాడు ఇష్టం వచ్చినట్లా వల్గర్ లాంగ్వేజ్. ఏంద్రా మీకు సంస్కారం ఇదే నేర్పించిందా? ఇదేనా మీ దేశం కోసం, ధర్మం కోసం హిందూయిజాన్ని బతికిస్తామనే మాటలు? హిందూయిజాన్ని బతికించేటోడు సాటి మహిళల్ని తిడతారా? హిందూయిజాన్ని బతికించేటోడు సోషల్ మీడియాలో నెత్తి మీద రూపాయి పెడితే 10 పైసల రూపాయికి చిల్లి గవ్వకు కూడా పనికిరాని వెధవాళ్ళందరూ ఇష్టం వచ్చినటువంటి కామెంట్లు చేస్తారు. మీదేంద్ర మీ బతుకులు మీరు మాట్లాడేది? పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు ఆయన చెప్పిండు, క్లియర్గా చెప్పిండు, నేను నాన్ వెజ్ కూడా తినా, నేను పొద్దున్న లేస్తే దేవుణ్ణి మొక్కుతా, తల్లిని గౌరవిస్తా, పొద్దున్న లేస్తే తల్లి ఆశీర్వాదం తీసుకొని పోతా అని చెప్పిండు. మరి నువ్వు పొద్దున్న లేస్తే ధర్మం కోసం, హిందుత్వం కోసం మాట్లాడినావు, మరి నాన్ వెజ్ తిని దొంగ పనులు చేస్తున్నావు నువ్వు ధర్మం కోసం అని అంటున్నావు. నేను చూపిస్తాను ఈ ఇదే బండి సంజయ్కి రాత్రి అర్ధరాత్రి ఎందుకు పదవి బీకేషన్ అడుగు, అక్కడ రాత్రి జరిగిన వ్యవహారం ఏందో అడుగు, ఆయనకి వీళ్ళు చేసే లంగపనులు ఏందో అడుగడా? పాదయాత్ర పేరు మీద ఆయన చేసినవన్నీ రాత్రి ఎవరి మీద పాదయాత్రలు అదేమో అన్నారు కదా,
విజయ్ అదేదో పెట్టుకుంటాడు కదా అప్పుడు పాదయాత్ర పేరు, ఆ పాదయాత్ర ఎవరి మీద దండయాత్రను అడుగు ఒకసారి, జరిగినవన్నీ ఏందో దాని వెనకాల చెప్పు, నేను ఒక మహిళగా సిగ్గుపడుతున్నా చెప్పడానికి. ఎవరింట్లోనే ఉండి ఇల్లు గుంజుకొని పదవి ఇప్పిస్తా అని అధికార ప్రతినిధి ఇప్పించి రెండు ఇండ్లు మరి కథం పట్టించు మరి అడుగుండి వాళ్ళు బండి సంజయ్ ఆరోపణ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? బీజేపీ నాకు చెప్తున్నారు, నిన్న ఫోన్లు చేసి బీజేపీలో చెప్తున్నారు. లేకపోతే నాకేం పర్లేదు, నేను చూసినా నన్ను ఎప్పుడన్నా ఆరోపణలు చేసే వ్యక్తి కల్వ సుజాత కాదు, వాస్తవాల్ని మాట్లాడే కల్వ సుజాత కాంగ్రెస్ వ్యక్తి. నేను ముఖ్యంగా మహిళల జోలికి వస్తే చూపించాడు సంగతి నాది, నాకు మీ సంగతి నా సంగతి మీకు అందరు క్లియర్ గా తెలుసు. పుట్టిగా నాకెవడో కింద కామెంట్ చేసిండని భయపడే సుజాత కాదు ఇక్కడ, వాస్తవాలు తెలివందే నేను మాట్లాడాను.